పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ గెలిపించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి బాబు ష్యూరిటీ, భవిష్యత్కు నరేంద్ర మోదీ గ్యారంటీ అంటూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. పోడూరు మండలంలో పితాని నాగస్వాతి, పెనుమంట్ర మండలంలో నాగసాహితి, ఆచంట మండలంలో పితాని వెంకట్, పెనుగొండ మండలంలో పితాని భానుచందర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా రైతుల నుంచి ధాన్యాన్ని లూటీ చేసిందని, గిట్టుబాటు ధర లేక రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని వెంకట్ ఆరోపించారు. అమ్మా నమస్కారం తల్లి, పితాని సత్యనారాయణ గారు అబ్బాయి గారు వచ్చి అమ్మా నమస్కారం తల్లి, మా 13వ తారీఖున ఎలక్షన్ అమ్మా, కమలం పూర్తి సైకిల్ కొట్టండి. గత 11 రోజుల నుంచి కూటమి అభ్యర్థి అయినటువంటి పితాని సత్యనారాయణ గారు, మా నాన్నగారు అయినటువంటి పితాని సత్యనారాయణ గారికి మా కుటుంబం అంతా కలిసి ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రజలకి మా మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో వివరిస్తూ వాళ్ళని ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాం. ఈ అభ్యర్థనలో చాలామంది ముందరికొచ్చి మేము తప్పకుండా వేస్తాము. ఈ ప్రభుత్వంలో చాలా మందికి అన్యాయం జరిగిందని, కరెంటు రేట్లు పెరిగిపోయినాయని, పంట పండించిన అది మిల్లు వరకు వెళ్ళేసరికి రైతుల దగ్గరే 10%, అంటే ఒక 40 బస్తాలు పండిస్తే 4 బస్తాలు మిల్లర్లు ప్రభుత్వం ద్వారా మిల్లర్లు డబ్బులు వసూలు చేసి దాన్ని ప్రభుత్వ పెద్దలకు అందిస్తున్నారని చాలామంది వాపోయారు. మరి దీన్ని అరికట్టడానికి మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని అరికడతామని ఆల్రెడీ పెద్దలు అందరూ మాట ఇచ్చున్నారు. మరి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయని, ఎక్కడ అభివృద్ధి జరగలేదని అంశాల మీద ముందరు వచ్చాయి. మరి మేము వచ్చిన వెంటనే సూపర్ 6 పథకాలు కానీ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పెట్టిన సూపర్ 6